కూడా స్వామి సన్నిధి నుంచి భాగవతోత్తమనంతా కూడా ముక్తామయమైనటువంటి స్వర్ణమయమైనటువంటి ఆభరణాలని అన్నిటిని కూడా ఇక్కడ పైన రంగనాథునికి సమర్పిస్తున్నారు. మీరు కూడా యథాశక్తి ఉన్న ఆభరణాలని సమర్పించండి, లేదా ఒక పుష్పంలో వాటిని భావన చేసి రంగనాథునికి సమర్పిద్దాం. ఓం హిరణ్యరూపస్య హిరణ్య సుదృగపామ్న పాత్సేతు హిరణ్యవర్ణః దివ్య సాకేత రంగనాథునికి ఇప్పుడు సమర్పించిన ఆ ఆభరణాన్ని మన రమేష్ గుప్తా దంపతులు కైంకర్యం చేశారు. స్వరూపంతో ఉండేటటువంటి ముక్తామయమైనటువంటి స్వర్ణమయమైనటువంటి ఆభరణాన్ని ఈ కళ్యాణ మహోత్సవ సందర్భంగా స్వామికి ఇప్పుడు వెంటనే మధుపర్కాన్ని మనం సమర్పిస్తాం. మధుపర్కము అంటే మనం సహజంగా వివాహాల్లో మనకి మధుపర్కం అనగానే పసుపు వస్త్రాలు, కొత్త వస్త్రాలు పెట్టడం అనేటువంటి లోకంలో నానుడి. అయితే అది మధుపర్క వస్త్రాలు కాదు, మధుపర్కం నివేదన అయిన వెంటనే ఇచ్చేటటువంటి మంగళమయమైనటువంటి వస్త్ర సమర్పణ అన్నమాట. ఒక పెరుగుని అలానే కొంత తేనెని కలిపినటువంటి మిశ్రమాన్ని మధుపర్కము అంటారు. దాన్ని ఇప్పుడు స్వామికి సమర్పిస్తున్నారు సేద తీరడం కోసము అని. అందరికీ అందించారా మధుపర్కము? కళ్యాణ మహోత్సవాన్ని చేసేటువంటి ఉభయదారులకి, ఎవరైతే కళ్యాణ మహోత్సవాన్ని కింద ఆచరిస్తున్నారో అందరికీ అందిస్తున్నారు. ఉన్నవారు ఒకసారి సూచన చేయండి. వచ్చినవారు అందరికీ మధుపర్కం వచ్చిందా? మనం 3 సార్లు సమర్పిస్తాం. దానికి ముందుగా ఒకసారి ఆ మధుపర్కం ఇచ్చినటువంటి ఆ పాత్ర పైన చేతిని పెట్టి అభిమంత్రించండి. ఓం దధిక్రావిణ్యాకారిషం జిష్ణారస్వస్య వాజినః సురభినో ముఖాకర ప్రణాయోగం శితారిషద్. ఓం మధువాదారతాయతే మధుక్షరం దిసింధవః మాధ్వీర్ణ సంతోషధీః ఒకసారి ఓంకారం చెబుతూ దాన్ని ఒకసారి కలపండి. ప్రణవేన ప్రదక్షిణమాలోడ్య. స్వామికి ఒకసారి శుద్ధోదకాన్ని ముందుగా స్వామి యొక్క శ్రీముఖానికి ఆచమనయాన్ని అందించండి. ఆ తరువాత మధుపర్కాన్ని విడివిడిగా 3 సార్లు సమర్పిస్తాం. మీకు ఆ మధుపర్కాన్ని మీకు ఒక స్పూన్ ఇచ్చారు, దాంతో విడివిడిగా సమర్పించ ఆచమనం ముందు సమర్పించి ఒకసారి మనం మంత్రపూర్వకంగా సమర్పిస్తున్నాం. మరొకసారి కొసరు కొసరు అడిగి స్వామి సేద తీరిందా అని మనం ఒకసారి ఆ ద్రవ్యాన్ని నివేదన సమర్పిస్తున్నాం. ఆ తరువాత స్వామి యొక్క చేతిని కడుగుదాం, శుద్ధి చేద్దాం. ఇచ్చినటువంటి పాత్రలో మనకి తీర్థం ఉంది. స్వామి కిందాక మనం ఆచమనాన్ని సమర్పించినప్పుడు అదే పాత్రలో నుండి తీర్థాన్ని తీసి స్వామి యొక్క తిరుముఖ మండలాన్ని అలానే చేతిని కూడా శుద్ధి చేసి ఆ తర్వాత పై కార్యక్రమానికి స్వామిని సంసిద్ధం చేద్దాం. శ్రీ గోదారంగనాథ కళ్యాణ మహోత్సవ సందర్భంగా కళ్యాణ పట్టు పీతాంబర సమర్పణ ఇప్పుడు జరుగుతుంది. మనందరికీ కూడా కొన్ని వస్త్రాన్ని అందించారు, వాటిని అది ఒక వస్త్రాన్ని ఇచ్చారు. ఇప్పుడు అడ్డు తెర ఒకటి మనం వాడతాం, దాన్ని అలా ఉంచండి. స్వామికి ఏవైతే ధరింప చేశారో ఆ వస్త్రాన్ని ఒకసారి తాకుదాం ఈ శుభ సమయంలో. అంతా కూడా ఇక్కడ కళ్యాణ మహోత్సవ సందర్భంగా సమర్పించిన పట్టు పీతాంబర సమర్పణ జరుగుతుంది. ఒకసారి ఇలా దర్శిద్దాం. గోవింద గోరంగనాథ భగవాన్ గోరామయ్యాకి ఓం శివం వస్త్రాణి పీవసా యుగోరక్షేత్రమందరో హసర్గా
సచేన మిత్ర వరుణ సచేతే. అంతా కూడా ఒకసారి ఆ పెరుమాళ్ళకి అమ్మవారికి ధరింపజేసిన వస్త్రాలను ఒకసారి తాకండి, తాకి నమస్కారం చేయండి. మనస్సులో స్వామికి అమ్మకి కూడా మంచి వస్త్రాలని మనం సమర్పించినట్లుగా భావన చేద్దాం. ఇప్పుడు ఈ శుభ సందర్భంగా ఒక గోదానం మనం చేయవలసి ఉంటుంది. ఆ గోదానం చేయడానికి వీలుగా ఇప్పుడు మనకి వెంటనే ఇక్కడ గోదానం చేయలేం, ప్రతినిధిగా ఒక వక్కని మనం ఆ దేవతను ఆవాహన చేసి దాన్ని విసర్జన చేస్తాం. వృషభోత్సర్జనం అని జరుగుతుంది. ఆ ప్రతినిధిగా ఆ పోక ఒక్క పైన ఆ దేవతని ఆవాహన చేసి, ఒక్క ఉంది కదా అందించారు కదా ఒకటి, దానికి దానిపైన పసుపు కుంకుమలతో అలంకరించి పెట్టండి. చరణం పవిత్రమిదిగా మర్చయేత్. ఓం చరణం పవిత్రం విదతంబురాణయేన భూతస్తరతిష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతాది పాప్మా నవరాజింతరిమ. మాతా రుద్రాణామిదిగా విసృజేత్. అంతా కూడా పోక ఒక్కని చేతిలోకి తీసుకోండి, టాస్ వేస్తుంటారు కదా అలా చేతిలోకి తీసుకోండి, మధ్య వేలుకి అలానే బొటన వేలుకి పైన పెట్టి అలా పైకి మనం ఎగరవేస్తామన్నమాట. ఓం మాతా రుద్రాణాంగృణాన్యత్. పక్క వాళ్ళ మీద పడ్డా కూడా ఏమనుకోకండి, అది ఒక అనుగ్రహమే, అది పెద్ద ఇబ్బంది కలిగించేది కూడా కాదు. ఇప్పుడు మనం కన్యాదానం చేయవలసి ఉంది. ఆ శుభముహూర్తం కోసమనే మనం అక్కడ చేరి ఉన్నాం. దానికి ముందుగా ఇప్పుడే అమ్మవారిని కళ్యాణ మండపంలోకి వేయించేపు చేశారు. ఒక శుభముహూర్తంలో స్వామి యొక్క దృష్టి అమ్మయందు, అమ్మ యొక్క దృష్టి స్వామి యందు కూడా ఉండేటట్లుగా ఆ సుముహూర్తం కోసం అని మంగళాష్టక పఠనం జరుగుతుంది. అమ్మవారిని కళ్యాణపు పీట పైన వేయించేపు చేసి వెంటనే ఆ దృష్టి పడకుండా సుముహూర్తాన్ని ఎదురు చూస్తూ ఆ మధ్యలో ఒక అడ్డు తెరగా మనం పెడతాం. మీకు ఒక వస్త్రాన్ని ఇచ్చారు అందరి